కర్నూలు నగరాన్ని అభివృద్ధితో పాటు సుందరీకరణ చేస్తున్నామని కర్నూలు జిల్లా పాని ఎమ్మెల్యే కార్సాని రాంభూపాలరెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్ బంక్ వద్ద 10 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ పార్క్ ను ఎమ్మెల్యే కార్సాని రాంభూపాలరెడ్డి, కర్నూలు మేయర్ బివై రామ్య, నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవ తేజ్ తో కలిసి ప్రారంభించారు. దీంతో పాటు 30 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ వెండర్ కార్యక్రమాన్ని వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు, కర్నూలు అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు 15 కోట్లతో 15 MLD ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రేణుకారెడ్డి, కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, వైకాపా నేత సాయి తదితరులు పాల్గొన్నారు. ఏం మొనాలి వెళ్ళమని